కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతూ ప్రపంచ బ్యాంకు నుండి అమరావతికి 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇప్పిస్తాము, ఆ ఇప్పిస్తాము అని చెబితే అది అప్పురా బాబు డాలర్ల రూపంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరిగి చెల్లించాల్సి ఉంటుందని మనం చెబితే రంగు మీద, బొంకు మీద, పనికి మాలిన చెత్త మీద డిబేట్లు పెట్టుకొని నన్ను మించిన జర్నలిస్టులు లేరని చెప్పుకునే పనికి మాలిన ఎదవాళ్ళందరూ కూడా వాయ్ అప్పని తప్పుడు ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పి విర్రవీగారు. మళ్ళీ దీన్ని కవర్ చేసుకునేకి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండే, అబ్బా కేంద్రానికి ధన్యవాదాలు, తీర్మానాలు ఓరి నీ భాషలు అప్పుకో అప్పుకో, జనాన్ని ఎంత మిస్లీడ్ చేస్తారో చూడండి. పోంగ 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 అందరికీ క్లారిటీ వచ్చింది, అప్పురా బాబు రాష్ట్రం అంతా డాలర్ల రూపంలో తిరిగి మళ్ళీ ఆ ప్రపంచ బ్యాంకు కట్టాలి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కట్టాలి అని. తాజాగా ఇందులో బిగ్ అప్డేట్ ఏంటి అంటే ప్రజాశక్తి పేపర్లో కూడా చాలా నీట్గా రాశారు దీని మీద. ఏమని తెలుసా, అమరావతికి సంబంధించి 15,000 కోట్లు అప్పు ఇప్పిస్తుంది కదా కేంద్రం, అయితే కౌంటర్ గ్యారంటీ కూడా కేంద్రమే కడుతుందట, వడ్డీ కూడా కేంద్రమే కడుతుందట, అందుకని చెప్పి కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి వాటాగా రావాల్సి ఉంటుంది కదా డబ్బులు మామూలుగా, ఆ వాటాలో నుంచే ఆ ఈ అప్పును మినహాయించుకుంటారట. బడ్జెట్లోనే ఆ మినహాయింపు ఉండే విధంగా ఇద్దరికి అగ్రిమెంట్ కుదిరిందట చంద్రబాబు గారికి కేంద్రానికి. కేంద్రం నుంచి రావాలి కదా అమరావతి అప్పు కింద ఏదైతే ప్రపంచ బ్యాంకు కట్టాలో దాన్ని మినహాయించేసుకుంటారట, మినహాయించుకొని తర్వాత నిధులు ఇస్తారట ఆంధ్రప్రదేశ్కి. వీళ్ళు కట్టడం కాదు, మనకి రావాల్సింది వాళ్ళే కడుతున్న వాళ్ళు కట్టేస్తారు. ఈయంతలో చంపడానికి తీర్మానాలంట, తప్పట్లంట, అభినందనలంట, తమ్మ చెక్క చారడేసి మగ్గ. ఇప్పుడు ఆ రంకు బొంకు మీద పనికి మాలిన చెత్త మీద డిబేట్లు పెట్టుకొని నన్ను మించిన జర్నలిస్ట్ లీడర్ కూడా వాడిని అడగాలి, ఎరా బాబు ఎవరైనా సిగ్గుశరమైందా మాట్లాడరా బాబు అని. రాష్ట్రానికి రావాల్సినవండి, రాష్ట్రానికి వచ్చి అంత ఖర్చు పెట్టాల్సిన దగ్గర, రాష్ట్ర ప్రజలకు వినియోగించాల్సిన దగ్గర కేంద్రమే పట్టుకొని ఇచ్చేస్తుందంట. నేను ఎత్తి మీద నీకు రావాల్సిందంతా పోయి అమరావతిలో పెట్టేస్తారట. ముందే కేంద్రం ముందే 3,000 కోట్లు ఏమో రిలీజ్ చేస్తుందట, ఎందుకంటే మళ్ళీ బడ్జెట్లోనే రావాల్సింది పట్టుకుంటారట. ఏముంది 3,000 కోట్లు కాబట్టి 5,000 కోట్లు ఇచ్చినా కూడా 3,000 కోట్లు విడుదల చేస్తుందట కేంద్రం. అమరావతిలో కౌలు గిలుకు దీన్ని చెల్లించుకుంటున్నారట, రాష్ట్రం అందరికీ రావాల్సింది పట్టుకొని అమరావతికి ఇస్తారట. నేటికి రాశారు. అండ్ ప్రపంచ బ్యాంకు బృందం అమరావతికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకి, నారాయణ సిఆర్డి అధికారులకు ముందే ఫుల్ ఒక స్క్రిప్ట్ రెడీ చేశారట. ఎప్పుడు అంటే రైతులు వాళ్ళ దగ్గర ప్రపంచ బ్యాంకు బృందం దగ్గరికి రానికుండా చూడండి, భూములు ఇచ్చిన వాళ్ళు ఇంకెవరు రానికుండా చూడండి, వాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడితే ప్రాబ్లం అవుతుంది అని అంటే ఎక్కడే కూడా ఎవరిని కూడా ఈ ప్రపంచ బ్యాంకు బృందంతో కనెక్టివిటీ లేకుండా చూసుకున్నారట. మొత్తం రాశారు క్లియర్గా వీళ్ళే, ఎక్కడ కనెక్టివిటీ లేకుండా చూసుకున్నారట. 16 నుంచి 19 వరకు అప్పుడు ప్రపంచ బ్యాంకు బృందం వస్తే అప్పుడు వీళ్ళతో మాట్లాడించారట అక్కడ ప్రజలతో, ఇప్పుడు మాత్రం ఎక్కడా కనెక్టివిటీ లేకుండా చూసుకొని అంత గుంబనంగా వాళ్ళ చుట్టూ ప్రొటెక్షన్ పెట్టి తీసుకెళ్ళి మరి ఎవరు మాట్లాడలేకుండా. అది ఇంకా అప్పు కాదని తీర్మానాలు చేయండి, తీర్మానాలు తీసి పంపించండి, జనాలు ఇంకా పిచ్చోళ్ళని చేస్తారు.